Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అప్రూవర్లుగా మారిన హవాలా డీలర్లు బయటపడిన చంద్రబాబు 8,000 కోట్ల లావాదేవీలు. నిజానిజాలు ఆధారాలు అడగొద్దు ప్లీజ్. జస్ట్ ఇప్పుడు ఐటీ అధికారికంగా విడుదల చేసిన పత్రికా ప్రకటన మేరకు ప్రామినెంట్ బాబుగారి పిఎస్ డైరీని తవ్వితే, తన మాటల్ని రికార్డు చేస్తే, 40 చోట్ల దాడులు జరిపితే, కేవలం 2,000 కోట్ల మేరకు జరిగిన అక్రమ లావాదేవీలు, సబ్ కాంట్రాక్టర్ల పేరిట జరిగిన బోగస్ బిల్డింగ్, బోగస్ కంపెనీలు, బోగస్ అడ్రస్లు మాత్రమే బయటపడ్డాయి కదా. అది కేవలం సదరు పిఎస్ శ్రీనివాస్కు సంబంధం ఉన్న వ్యవహారాలు మాత్రమేనట. ఇంకా అమరావతి, పోలవరం, ఎక్సెట్రా భాగవతాలు వేరేగా ఉన్నాయట. అవి ఇంకా కాగితాలు తవ్వుతున్నందున ఇప్పుడిప్పుడే అధికారికంగా చెప్పలేం అంటున్నారట. అంటే చాలా లోతుల్లోకి ఐటీ విభాగం వెళ్ళిపోతున్నట్లు లెక్క. చంద్రబాబు మాజీ పిఎస్ శ్రీనివాస్ పాత్ర ముందుగా ఊహించిన దానికన్నా ఎక్కువే ఉందట. ఏపీ నుంచి భారీగా 1,000 కోట్ల రూపాయలు హవాలా రూట్లో పంపించిన ప్రముఖ డీలర్లు ప్రస్తుతం ఐటీ విభాగానికి సరెండర్ అయ్యారని తెలుస్తోంది. ఏపీ నుంచి సింగపూర్కు, అక్కడ నుంచి మళ్ళీ ఏపీకి డబ్బులు వచ్చాయని, ఐటీ ఆధారాలు సంపాదించిందని చెబుతున్నారు. కానీ అవి ఏ కంపెనీల పేర్లతో వచ్చాయి, ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎక్కడ పెట్టుబడులుగా చూపిస్తున్నారు అనే విషయాల్లో ఐటీ అధికారులు ఇంకా తవ్వకాలు జరుపుతున్నారట. ఐటీ విభాగం జరిపిన సోదాల్లో ఏమేం తేలాయో ఒక సంక్షిప్త నివేదికను ఇప్పటికే హోంమంత్రి అమిత్ షాకు, ప్రధాని మోదీకి సమర్పించారు. జగన్ మోదీ భేటీలోనూ ఈ విషయాలు ప్రస్తావనకు వచ్చాయని జగన్ టీం అంతరంగిక సంభాషణల్లో దొర్లుతోంది. అంటే మోదీ, జగన్ ప్రభుత్వాలు సమన్వయంతోనే ఇవన్నీ చేస్తున్నారని అంటున్నారు. ఇంటెలిజెన్స్ మాజీ డీజీ వెంకటేశ్వరరావు కొడుకు కంపెనీ పేరిట జరిగిన డిఫెన్స్ పరికరాల కొనుగోళ్లు గట్రా ఇదే సమయంలో తవ్వడం మోదీ సూచనల మేరకెనట. ఇజ్రాయెల్ నుంచి పరికరాలు అసలు కొనుగోలే చేయలేదనే మాట అబద్ధమని, 2 పెద్ద కెమెరాలు ఆల్రెడీ ఇండియాకు వచ్చాయని టైమ్స్ ఓ కథనంలో రాసిన సంగతి తెలిసిందే. మరి ఆ పరికరాలు ఏమయ్యాయి, అసలు ఉన్నాయా? ఈ అంశంలోనూ తవ్వకాలు సాగుతున్నాయి. సో చంద్రబాబును మోదీ స్పేర్ చేస్తున్నాడు, క్షమించి మళ్ళీ అక్కున చేర్చుకోబోతున్నాడు అనే ఇన్ని రోజుల ప్రచారాలు అబద్ధమని తేలిపోయినట్లే. దేశమంతా తిరిగి మోదీని బూతులు తిట్టి బెదిరించి, తన ప్రత్యర్థులకు డబ్బులిచ్చి తన కుర్చీకి ఎసరు పెట్టబోయిన చంద్రబాబుపై మోదీ లోపల రగిలిపోతున్నాడని తేలిపోతోంది. అయితే ఇది ఎక్కడదాకా తీసుకుపోతాడు, అది వేచి చూడాల్సింది.